సినిమా పెద్దలకు నిర్మాతలందరూ కూడా అల్టిమేట్ జారీ చేస్తుందని మీ ప్రభుత్వం అల్టిమేట్ జారీ చేస్తుందని అంటారు, దాన్ని ఎట్లా చూడాలి? ఎందుకంటే ఏదో మా ఎలక్షన్స్ వస్తున్నాయి, దాంట్లో మాకు సంబంధించిన గెలిపించి వస్తేనే మీ సమస్యలను కూడా పరిష్కరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అన్నట్టు కూడా వాళ్ళకి సమాచారం ఇచ్చారు. అదేనా మీ దృష్టికి వచ్చిందా? ఎట్లా చూస్తున్నారు? నేను చూసా, ఇది సోషల్ మీడియాలో న్యూస్ కింద వచ్చింది. ఇది అది నిన్న మొన్న సినీ పెద్దలు మా పేరు నాని గారిని కలిసినప్పుడు వచ్చిందని వచ్చింది. డెఫినెట్ గా కొంత నిజం ఉంటే ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారికి మరి సమీప బంధువు కూడా పేర్లు అనవసరం, ఇక్కడ ఎవరు పోటీ చేసిన సమీప బంధువు కూడా మరి ఆయన కూడా పోటీలో ఉన్నారు కాబట్టి బంధు ప్రీతి జనరల్ గా సహజం కాబట్టి మరి ఆ రకంగా మరి ఏదన్నా ఉద్బోధ అంటే మరి అందులో ఏదో కొంచెం గట్టిగా చెప్పినట్టు వచ్చింది. మేబీ ఏదన్నా అంత గట్టిగా కాకపోయినా ఉద్బోధ లాంటిది ఏదన్నా చేసుంటారేమో అన్న అనుమానం రావడంలో తప్పేం లేదు. మరి వాళ్ళు అలా చెప్పే ఉంటారు, ఆ న్యూస్ కరెక్టే అని చెప్పి కూడా అనుకోవచ్చు. ఇక నిన్న నేను విజయవాడలో జరిగిన మీటింగ్ కి వెళ్ళకపోయా, మా రైల్వే జిఎం గారు పిలిచిన మీటింగ్ కి. బట్ మా నియోజకవర్గానికి సంబంధించి నేను రెగ్యులర్ గా కూడా ఇంతకుముందు కూడా రెండుసార్లు రైల్వే మినిస్టర్ గారిని అప్పటి రైల్వే మినిస్టర్ గారిని కలవడం జరిగింది. కొన్ని రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చాం. మొన్న కూడా నేను జిఎం గారితో నేను రాలేకపోతున్నానని చెప్పి తెలియజేసి సమస్యలను కూడా ప్రస్తావించాను. కానీ అక్కడ మెయిన్ సమస్య ఏంటంటే మన మార్జిన్ మళ్ళీ ఏది కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించట్లేదు. సో కాబట్టి అసలు రాష్ట్రానికి సంబంధించి చాలా వాటిల్లో కొంత మన పోర్షన్ కూడా ఉంటుంది. కొన్నింటిలో 50% ఉంటుంది, ఆరో బిల్లులో కొన్నింటిలో తక్కువ ఉంటుంది, బట్ మన పోర్షన్ ఉంటుంది. ముఖ్యంగా అత్యంత దారుణమైన పెద్ద సమస్య మాకు రాజమండ్రి నుంచి మా నియోజకవర్గానికి ఎంత ఉంటే నిడదవోలు చాలా షార్ట్ కట్ రూట్. ఆ షార్ట్ కట్ రూట్ లో మరి మెయిన్ ట్రాక్ డబుల్ లైన్ ఉంది, అక్కడ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయింది. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి కొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటే అది కంప్లీట్ అవుతుంది, అది పెండింగ్ పడిపోయింది. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే మా ఎంపీలు అయితే ప్రస్తుతానికి డబ్బులు లేవు, మీరే కానిచ్చేయండి అని చెప్పి వారిని అడిగారంట. కానీ ఇలాగా రిక్వెస్ట్లతో పని జరగదు. డెఫినెట్ గా గవర్నమెంట్ కొంత ప్రయారిటీ ఇచ్చి మరి రైల్వే పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్స్ లోన్ కార్పొరేషన్ అని అవసరమైతే మరో పెట్టి మరి దానికి అప్పు తీసుకుని అయినా సరే ఈ వర్క్స్ కంప్లీట్ చేయాలని చెప్పి